వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్లు ఇది తాజాగా మరొకసారి చర్చనీయాంశమైంది అనిల్ యాదవ్ ట్వీట్లు ఆ తర్వాతన దానికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ ట్వీట్లు అనంత ఇటు ఆయన బయటకు వచ్చి మాట్లాడటం అనిల్ యాదవ్ మీతో రెగ్యులర్గా టచ్లో ఉండేటువంటి మా పార్టీ ఎమ్మెల్యేతో వ్యవహారం నడుపుతున్నారు ఏది తన మీదన ఒక ఆరోపణ చేసుకొచ్చారు వీళ్ళు వాళ్ళ అనుచరుడికి సంబంధించి ఒక అనుచరుడు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నాడని అసలు రియల్ ఎస్టేట్ మే మేము వచ్చిన తర్వాత అసలు ఏ ఒక్కటి కూడా అప్రూవ్ చేయలేదు అప్రూవ్ చేసి మీ టైంలోనే మీ పార్టీ వాడు మా దగ్గరకు వస్తే మా వాడు అవుతాడు మీతో రోజు మాట్లాడేటువంటి మా ఎమ్మెల్యేతో మాట్లాడంటే మేబీ ఆనం అయ్యి ఉంటుంది ఆనమే ఇప్పుడు ఇష్యూ కదా దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా స్పందించారు అంటే మా వీళ్ళు ఆ రాజకీయం నడుపుతున్నామని ఒప్పుకున్నారు కాలో శ్రీనివాసులు కేవలం నెల్లూరులోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మాతో టచ్లో ఉన్నారు అందులో రోజు నీతో మాట్లాడే ఎమ్మెల్యే కూడా ఉన్నారు ప్రతిరోజు నిన్ను నీ పార్టీని బహిరంగంగా బూతులు తిట్టే ఇంకో ఎమ్మెల్యే ఉన్నారు దమ్ముంటే నువ్వు మీ జగన్ రెడ్డి చెప్పి సస్పెండ్ చేయించు అనిలు అంటే ఆనమ్మ కదా తిడుతుంది అక్కడ ఇంకెవరు ఉన్నారు డైరెక్ట్గా కాబట్టి అది ఇక రోజు మాట్లాడేటువంటి ఎమ్మెల్యే ఎవరు అన్నటువంటి తేలాల్సి ఉంది ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ మీదన ఈ అస్త్రం వేస్తుంది నెల్లూరు జిల్లాలో కంటిన్యూగా తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ రెండు వేల పద్నాలుగులో అంత అప్రచేత విజయం టైంలో కూడా మూడే వచ్చినాయి ఏడు అక్కడ అవతలకి వెళ్ళినాయి అదే సందర్భంలో మొన్న అయితే క్లీన్ స్వీప్ అయిపోయినటువంటి పరిస్థితి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక్క డివిజన్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కాన్సంట్రేషన్ అయితే స్పష్టంగా కనబడుతుంది ఆ ట్రాప్లోకి వైసీపీ పడుతున్నట్టు కనబడుతుంది